పాపం చంద్రబాబు సారు హౌస్ రిమాండ్ కోసం ఎంత తప్పించినా కుదరకపాయ అయినా పట్టు వదలకుండా స్టేనో స్టానో తెచ్చుకుందామని బాగానే తిప్పల అయినా అది కూడా కుదరలేదు అంటే మొత్తానికే కుదరలేదని కాదు సార్ మీద ఉన్న కేసుల ముచ్చట్లన్నీ పంతొమ్మిదో తారీఖు దాకా వాయిదా పడ్డాయి అంటే ఏమున్నా చంద్రాలు సార్ అప్పుడు పంతొమ్మిది తారీఖు తర్వాతనే అన్నమాట ఇగో ఇట్లా పాపం జైల్లో ఉండబోద్ది కాక సార్ మస్తు బాధపడుతుంటే సారోళ్ళ మాజీ శిష్యురాలు జగన్ అన్న బాబు మీద వదిలిన బాణము ఏపీ టూరిజం మంత్రి రోజక్కనేమో సంబరాలు చేసుకుంటున్నది మరి ఎప్పుడు మొక్కిందో ఏమో కానీ చంద్రాల సార్ జైల్లో పడగానే తిరుమల ఎంకన్నా కొండకొస్తాను మొక్కింది సీట్ వస్తే వస్తే టికెట్ గెలిస్తే మొక్కులు తీసుకుంటారు కానీ ఎక్కేందుకు ఇట్లా సార్ జైలు కొండకొస్తాను చూస్తారట బాబు సార్ జైలు మురుసుకుంటా తిరుమలకి పోయిన రోజక్క ఎంకన దర్శనం చేసుకుని ఏడుకొండలవాడ ఎంకటరమణ ఆపద మొక్కుల వాడ రక్షక గోవింద గోవింద అని మొక్కిందట పాపం అక్కకు ఎంత బాధ ఉంటే ఎంత పగుంటే అట్లా మొక్తుంటుంది చెప్పు ఇక ఈ ముచ్చర తెలిసిన వాళ్ళు నీ అన్యాయం పాడుగాను మొక్కను జైలు పంపేయాలని మొక్కడేది తల్లి అని మొత్తుకుంటున్నారు వాస్తవానికి రోజక్క మేడం బాబు నాటిన మొక్కనే కానీ తేడా వచ్చిందో ఏమో కానీ అసలు బాబు పేరు పేరైతేనే పేరిని డాన్స్ చేసినట్టు ఊగిపోతుంది రోజక్క బాబును చిన్నబాబును నాటికి ఎంతో స్థంత తిడుతుంటది మేడం ఇట్లా బాలేబును కూడా బాగానే అరుచుకుంటది సరే ఇవన్నీ రాజకీయాలు కామన్గా కానీ ఇట్లా జైల్లో పడితే గుడికి వస్తా అని మొక్కుకున్నాడు అయితే ఎక్కడ చూడకపోతిమి పోనీ పోనీతి మేడం మీరు మొక్కినట్టయితే జైల్లో పడ్డాడుగా ఎంతైనా మీ పాత సారు ఇట్లా ఏడిపిస్తే మీకు కూడా మంచిగా అనిపించదు సరే ఎవరి పాపం వాళ్ళకే కానీ జరిగే మొక్కును మాఫీ చేసి సారును జనజీవన శ్రమంతా కలిసేటట్టు ఇంకో ముడుపు కట్టరాదు తల్లి